Hello friends, praise the Lord. ఈరోజు నేను ఆమ్లెట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఎగ్స్ని వాష్ చేసుకోవాలి. దాని తర్వాత ప్యాన్ని వేడి చేసుకొని ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా, పేరెంట్స్కి హెల్ప్ చేయడం అంటే. అట్లే నేను కూడా మా పేరెంట్స్కి హెల్ప్ చేస్తున్నాను. నాకు హెల్పింగ్ అంటే చాలా ఇష్టం. మీకు కూడానా ఫ్రెండ్స్? ఓకే, ఎగ్స్ని అట్లా బ్రేక్ చేసుకుంటూ ఉండాలి. మీకు అన్ని ఎగ్స్ కావాలంటే అన్నీ వేసుకోండి. నాకు 3 eggs యూస్ అయ్యాయి, నేను 3 eggs వేసుకున్నాను. ఓకేనా? దాని తర్వాత ఆ ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. మనము బీట్ చేసుకోవాలి, బాగా బీట్ చేసుకోవాలి. ఓకేనా? బీట్ చేసుకున్నాక హీట్ అయిన ప్యాన్ మీద ఆయిల్ వేసి మనము బీట్ చేసుకున్న ఆమ్లెట్ వేయాలి. ఎగ్ మనం బీట్ చేసుకున్న ఎగ్ వేయాలి. దాని తర్వాత దాన్ని కొద్దిగా లాంగర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే పాలు కూడా వేసుకోండి. నేను పాలేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఓకేనా? మీకు కావాలంటే పాలు వేసుకోండి. దాని తర్వాత సాల్ట్. పాలు వేస్తే ఫ్లఫీగా ఉంటుంది తెలుసా, నేను వేయడం మర్చిపోయాను. దాని మీద పెప్పర్ ఇంకా సాల్ట్ వేయాలి. ఓకేనా? మీకు పెప్పర్ వద్దంటే మీరు కారం తీసుకోవచ్చు. ఓకేనా? నాకు పెప్పర్ కాలి, లేకపోతే పెప్పర్ ఇంకా కారం వేస్తే ఎక్కువ కారం అయిపోతుంది. పెప్పర్ కారం ఉంటుంది, కారం కూడా కారం ఉంటుంది. దాని మీద మళ్ళీ వెనకాలకి తిప్పుకొని దాని మీద మళ్ళీ వేసుకోవాలి. ఓకేనా? దాని తర్వాత దాన్ని బాగా ఫ్రై చేసి దాన్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ప్లేట్లోకి వేసుకోవాలి. అట్లా నేను ఇంకా 2 సార్లు వేసాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఓకే, మనము ఇంకా మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి. ఓకేనా? నాకు 3 అవసరం కాబట్టి నేను 3 వేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ ఆమ్లెట్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. బాయ్, ప్రెస్ ద లార్డ్. ఫ్రెండ్స్, పాలేసుకోవడం మర్చిపోకండి.